పాకిస్తాన్ బోర్డర్లో ఫైటింగ్ చేసేటందుకు మన ఏపీ ఎమ్మెల్యేలను పంపితే తుపాకులు లేకుండా బాంబులు వేల్చకుండా అలా అంతా యూస్ వస్తారు. ఇయల్ల వాళ్ళు అసెంబ్లీలో మీటింగ్ పేరు మీద పెట్టుకున్న ఫైటింగ్ చూస్తే డబ్ల్యూడబ్ల్యూఈ చూసినట్టే ఉన్నది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష అధికార పార్టీ లీడర్ల తీరు చూస్తే ప్రజాస్వామ్యమే నేనేడన్నా ఊరు పెట్టుకొని పోతా, మీది మీరు కానివ్వండి అని కాండ్రించిపోయేది కావచ్చు. జనం సమస్యల మీద కంటే వీళ్ళ వీపులు సాగు చేసుకునే పోరాటాలు ఎక్కువ చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యేలు. ఇలా చూడురి, జీవో నంబర్ 1 రద్దు చేయాలి అని ప్రతిపక్షం స్పీకర్ పొడెంను సుట్టుముట్టింది. ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిండ్రు టీడీపీ ఎమ్మెల్యేలు. ఇక స్పీకర్ సార్ దాని మీద చర్చకు అవకాశం ఇచ్చేది లేదని చెప్పిండు. వీళ్ళ సభ నడవకుండా తాపతాపకు అడ్డం పడ్డరు. గంతే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కోపం కట్టలు తెగింది. రెండు పార్టీల నడుమ బూతుల యుద్ధం నడిచింది. ఒకరు పంతలు ఒకరు పలగొట్టుకున్నారు, అంగిలి జింపుకున్నారు. లొల్లి పెద్దగా అయిందని స్పీకర్ సార్ టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిండ్రు. ఇక మొదలు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబే నన్ను కొట్టిండని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి సారు ఎత్తి ఏడు దోషిట మనుగోసిండు. అటు వైసీపీ వాళ్ళేమో టీడీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని గాయగాయ చేసిండ్రు, స్పీకర్ తోటి చిల్లర చేసిండ్రు, మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టు మమ్మల్ని కొట్టి వాళ్లే ఉల్టా మా మీద బద్నాం మోపుతున్నారని అధికార పార్టీ లీడర్లు తిట్టిపోస్తున్నారు. చట్టాలు చేసే చట్టసభలలా చట్టాలు తప్ప ఫైటింగ్లు అయితే దిగ్విజయంగా చేసి చట్టసభల పరువును ఎవరెస్ట్ ఎక్కిస్తున్నారు మన నేతశ్రీలు.